మీరు ఎప్పుడైనా వేదాంతంపై విమర్శ విన్నారా? వస్తూ ఉంటుంది. అంటే ఈ పూజలు, అంటే పూజలు అంటే కామ్యకర్మలు అనే అభిప్రాయం. ఆయా పూజలు తర్వాత ప్రతిదానికి పరుగులు తీయడాలు ఇవన్నీ మానేసి ఈ వేదాంతం వాళ్ళు ఇవన్నీ మానేస్తారు. మానేస్తారంటే వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. అప్పుడు అటువంటి వాళ్ళను ఉద్దేశించి వాటిల్లో పీకల దాకా దిగి ఉన్న వాళ్ళు ఓ విమర్శ చేస్తారు. ఆ విమర్శ వాళ్ళు ఎందుకు చేస్తారంటే, వాళ్ళు చేస్తున్న పూజాధికముపై ప్రేమతో చేసే విమర్శ కాదు అది, వీడు తప్పించేసుకున్నాడనే అసూయతో చేసే విమర్శ. అది ఆ సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటారు మనం ఈ కర్మాధికంపై ఉండే ప్రేమతో విమర్శ చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ మనస్సులో ఒక అసూయ ఉంటుంది, వీడి తప్పించుకు తిరిగి అయిపోతున్నాడు, వీడు మురికి నీళ్ళలో మునిగి వస్తాడు, వీడి ఇంటి దగ్గర స్నానం చేసేదో పుస్తకం చూసుకుంటూ ఉంటాడు, వారు వీడి తస్తే వీడు తప్పించేసుకున్నాడు రా అని అసూయ. అందుకోసం అలా చెప్తూ ఉంటారు. మహాభారతం శాంతి పర్వంలో ఒక శ్లోకం ఉంటుంది, మొత్తం శ్లోకం నాకు గుర్తులేదు. ఆత్మా నదీతోయం, ఆత్మా హ్రదః జ్ఞాన నదీతోయం అంటూ ఏదో శ్లోకం ఉంటుంది. ఆఖరి పంక్తి ఏమిటంటే, నా వారినా శుద్ధ్యతి చాంతరాత్మా అని. దీన్ని గరికపాటి నరసింహారావు గారు టీవీలో 4 సార్లు చెప్పారు ఈ శ్లోకాన్ని. అంతరాత్మ నీళ్లతో శుద్ధి అవ్వదు. నీళ్లతో దేహం శుద్ధి అవుతుంది తప్ప అంతరాత్మ నీళ్లతో శుద్ధి అవ్వదు అని ఆ శ్లోకం. మరి అంతరాత్మ ఎలా శుద్ధి అవుతుందంటే ఆత్మనిష్ఠుడైతే శుద్ధి అవుతుంది అని. సో ఇటువంటి వాక్యములు, ఇటువంటి ధోరణి అలవాటు పడ్డవాళ్ళని ఉద్దేశించి వాటిల్లో పీకల దాకా దిగి సతమతమయ్యే వాళ్ళు విమర్శ చేస్తారు. నేను ఈ మధ్యన విన్నాను, అంతకుముందు కూడా ఉంది విమర్శ ఉందని నాకు తెలుసు, కానీ ఈ మధ్యన మళ్ళీ విన్నాను ఇంకోసారి దాన్ని. వాళ్ళు ఏమని విమర్శ చేస్తారంటే, మెట్ట వేదాంతము అని విమర్శ చేస్తారు. ఆ మెట్ట అనే విశేషణం యొక్క అభిప్రాయం ఏమో నాకు తెలియదు, కానీ అలా విమర్శ చేస్తారు. ఆ విమర్శ తప్పు. ఎందుకంటే మీ స్వరూపము పరమాత్మ స్వరూపమే, ఆ దైవత్వము మీ హృదయంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నది, అద్వైతమే సత్యము. కామ్యకర్మలు మనల్ని సంసారంలో బంధిస్తాయి. వాస్తవంలో నీవు కర్తవు కావు, భోక్తవు కావు. నాయం హంతి నహన్యతే ఈ వచనములను మెట్టవేదాంతమనుట అజ్ఞానము అవివేకము పెద్ద దోషము. ఇవి పరమసత్యములు. ఇవి శంకర భగవత్పాదుల్ని టచ్ చేస్తే ఇవే మాట్లాడతారు ఆయన. ఇంక ఇవి తప్ప ఇంకా ఆయన ఏం మాట్లాడరు. కాదండి, అక్కడెక్కడో ఇంకో చోట ఇంకోటి చెప్పి అది ఆయన రాసింది కాదు, అది ఎవరో ఇంకో శంకరుడు రాసింది. మీనాక్షి స్తోత్రం, గంగాస్తో ఇవన్నీ ఏవి ఆయన రాసినవి కావు. ఆయన వేదాంతం తప్ప ఇంకేమీ రాయరు. చాలామంది శంకరులు వచ్చారు తర్వాత, వాళ్ళందరూ రాశారు వీటిని. ఇవి ఏమి, ఇవి జనాలకు అర్థం కాదు ఈ సంగతి. ఈ సంగతి తెలుసుకోవాలంటే చాలా సూక్ష్మమైన విచారం గలవాడు అయ్యి ఉండాలి, కండిషనింగ్ లేనివాడు అయ్యి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ మెట్ట వేదాంతము అనే విమర్శ చాలా తప్పు విమర్శ. అది వాళ్ళకి తెలియదు, తెలియక అలాంటి విమర్శ చేస్తూ ఉంటారు.